నమస్తే వెల్కమ్ టు బిఐజీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ విజేత నాగసాయినిని అభినందించిన మంత్రి దేశానికి సరిపడే క్రీడాకారులను తయారు చేస్తున్నామన్న శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ఏజెన్సీ ప్రాంతాల్లోని స్కూల్స్ పై దృష్టి పెట్టాలన్న మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని అధికారులకు ఆదేశం తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరించే లోగోను ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని వెల్లడి వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న భట్టి విక్రమార్క ప్రాజెక్టులు అశాస్త్రీయంగా నిర్మించడం వల్లే వరదలు వస్తున్నాయని విమర్శ ఇక డిటైల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ క్వార్టర్ క్వరీగి అండ్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ లో తెలంగాణకు చెందిన నాగసాయి ఆరుషి అండర్ 164 సెంటీమీటర్ల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో ఖేలో ఇండియాకు ఎంపికైన సందర్భంగా ఆరుషిని అభినందించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై తమ ప్రతిభ పాఠాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలనే లక్ష్యంతో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు సచివాలయంలోని తన ఛాంబర్లో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో గురుకుల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు నాణ్యమైన ఆహారం నీరు అందజేయాలని సూచించారు సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలన్నారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్థల ద్వారా లక్షల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష గణాంకాల ప్రకారం శిశులకు తల్లిపాలు అందించడంలో దేశ సగటు 63% ఉంటే తెలంగాణ మాత్రం 68%లో అగ్రగామిగా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరించే లోగోను మంత్రి సచివాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమన్నారు భవిష్యత్తులో బిడ్డలకు రోగాలు రాకుండా కాపాడటంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు అందుకే తల్లిపాలను ద్రో బంగారంగా పిలుస్తారని పేర్కొన్నారు నవజాత శిశువులకు పాలు పట్టడం ద్వారా తల్లికి కూడా ప్రయోజనం కలుగుతుందని హరీష్ రావు తెలిపారు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి పంట నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సిఎల్పి నేత బట్టి విక్రమార్క కోరారు కాంగ్రెస్ నాయకులతో కలిసి మల్లు గవర్నర్ తమిళసైని కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్ట వివరాలను అందజేశారు అనంతరం బట్టి మీడియాతో మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సమయత్తం చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్లనే అనేక ప్రాంతాలు గిరిజన గూడెలు ముంపునకు గురయ్యాయన్నారు మున్నేరు కిన్నరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాంలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శాస్త్రీయంగా డిజైన్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని బట్టి అన్నారు మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడ నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని గులాబీ కండువాలు కప్పేదానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేకపోయిందని బట్టి విమర్శించారు హైదరాబాద్ లోని ఉప్పల్ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిరసన ర్యాలీ చేపట్టారు గత కొద్ది నెలలుగా రహదారులను మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నా స్పందించడం లేదన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులను కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు ఉప్పల్ రహదారి అభివృద్ధికి మరమ్మతులకు ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా సహాయ నిరాకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పనుల నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే పనుల నిర్మాణాల్లో వేగం పెంచాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభాకర్ హెచ్చరించారు తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ మనకి పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు చారిత్రక ఆనవాలు కనిపిస్తున్నాయి తిరుమల తిరుపతి శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు తమ వారి కోసం తీసుకువచ్చేది అక్కడి లడ్డు ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగి ఉంది ఆలయ పోర్టులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ఆలయంలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా నేటికి 308 ఏళ్లు పూర్తయింది మొదటగా 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు
తిరుమల వెంకన్న కోరిన కోరికలు తీర్చే దేవుడని తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శన అనంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకువెళ్తారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పార్లమెంటును ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికే ప్రయోజనం కలుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగు మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఇస్టాక్ గోష్ఠిలో ఆయన మాట్లాడారు. సభను అడ్డుకోవడం ప్రతిపక్షాల తప్పుడు వ్యూహంగా ఆయన అభివర్ణించారు. సభను ఇన్ని రోజులు అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, పైపెచ్చు చట్టసభలో మాట్లాడే అవకాశాన్ని తామంతట తాముగా వదులుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ వెలుపల ఎంత మాట్లాడినా సభ లోపల మాట్లాడేవి రికార్డులో ఉంటాయని, తద్వారా వారు చెప్పదలుచుకున్నది దేశ ప్రజలకు చేరుతుందని అన్నారు. సభ సజావుగా సాగనిస్తే బిల్లులపై చర్చ జరుగుతుందని, గందరగోళం వారే సృష్టించి ఆపై గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేస్తున్నారనడం సరికాదని వెంకయ్య హితవు పలికారు. అన్ని సమస్యలపై భారత్తో చర్చించేందుకు తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని, యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఇరు దేశాలు పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పాకిస్తాన్ ఒక అణ్వాయుధ దేశమని, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమేనని, యుద్ధం కోసం కాదని పాక్ ప్రధాని చెప్పారు. ఒకవేళ అణుయుద్ధమే జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవ్వరూ మిగిలి ఉండరని అన్నారు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. అణుయుద్ధం జరిగితే దాని విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందో పాకిస్తాన్కు తెలుసని, ఇదే విషయాన్ని ఇండియా కూడా గ్రహించాలని చెప్పారు. త్వరలోనే పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.